యోహాను సువార్త 12వ అధ్యాయం. అందరు తీయండి. 3వ వచనం చదువుదాం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరు ఒక సేరున్న ఎత్తు తీసుకుని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచేను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆమేన్. ఈ మార్క్ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇల్లు, ఈ నూతన సంవత్సరంలో మన ఇల్లు ఎలాగూ ఉండాలి. ఆమేన్. ఇల్లంటే 4 గోడలతో కట్టింది మాత్రమే కాదు, ఆప్యాయత ప్రేమ మమకారంతో నిండి ఉన్నటువంటి ఇల్లు, ఆత్మీయంగా నడుస్తున్నటువంటి కుటుంబాలు ఇల్లు. గత ఆదివారం ఏ వాక్యం చెప్పాను ఎవరైనా చెప్పండి. గట్టిగా చెప్పాలి పురుషులు, చెప్పండి. ఆదివారం చెప్పిన వాక్యం ఏమి మీకు? ముళ్ళు మరి చెప్పండి. ఎట్లా మీరు చెప్పండి అమ్మా. ముళ్ళు లేని కుటుంబాలందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ప్రతి మనిషిలో, ప్రతి ఇంట్లో ముళ్ళు కంపల్సరీగా ఉంది. ఈ ముళ్ళు తొలగిపోవాలని 3 సార్లు ప్రార్థన చేసిన నీ ముళ్ళు తీసేస్తానని దేవుడు చెప్పారా? అది కావాలప్పుడు నీకేం పర్వాలేదు, నీ ముళ్ళు తీసి అవతల పడేస్తారని చెప్పారా? గట్టిగా మరి ఏమన్నారు? నా కృప నీకు చాలు. నువ్వు మెదలకుండా ఉండరా బాబు, అంత అర్థం అనమాట. అంతే ఆలోచిస్తుంటే ముళ్ళు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎందుకు వచ్చింది ముళ్ళంటే, అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తమై సాతాను దూతగా నన్ను నలగగొట్టుటకు వచ్చెను. అర్థమైంది కదా? ప్రతి ఇంట్లో ముళ్ళు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నామంటే తెల్లారి ఎవరో ఒకరికి కసిక్కిన వస్తుంది. లేదు, ఈ నెల ఈ వారం అంతా తప్పు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామంటే రోజు వచ్చే ఫోన్లు అయ్యి నాకు ఎక్కువ అది ఉంది, ఇది కలిగింది, అది కలిగింది, ఇది కలిగింది. ముళ్ళు ప్రభావం అధికమైంది. ఈ ముళ్ళు నుండి తప్పించుకునేటువంటి ఇల్లు తప్పించుకుని ఎలాగ ఉండాలి? ఒకవేళ ముళ్ళు ఉన్నప్పటికీ మన ఇల్లు దేంతో నింపబడి ఉండాలో ఈ రాత్రి ఇంటికి ఉండవలసిన లక్షణాలు. ఇల్లంటే 4 గోడలతో కట్టింది మాత్రమే కాదు, 4 కలిసి నివసించేటువంటి ఆత్మీయ ఆనంద నిలయము. ప్రైజ్ ది లార్డ్. మార్త ఉపచారం చేసిన లాజరు ఆయనతో కూడా భోజనాన్ని కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా చాలా విలువైన అచ్చా జటా మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసెను. అలా పూసిన వెంటనే ఇల్లు ఆ అత్తరు వాసనతో దేంతో నిండింది? అత్తరు వాసన, ఉక్కావాని తైలము, అత్తరు వాసన. సామెత గ్రంథంలో ఉంది, ఎవరు తైలం? ఉక్కావాని తైలము, అత్తరు. దాని విలువ ఎంత అనంటే దాని విలువ నువ్వు కట్టలేవు. 1 గ్రాము 2000 నుంచి 3000 ఉంది. ఒకసారి నేను చూస్తే 1 గ్రాము పెర్ఫ్యూమ్ కాదులే కానీ ఈ సెంట్ లాంటిది 2 నుంచి 3000. ఒకసారి ఇట్ట రాసుకుంటే ఆ షర్టు ఆ చొక్క చిరిగిపోయేంత వరకు దాన్ని వదిలిపెట్టదు. అది
పిచ్చివాసన కాదండి, విలువైనవి అన్నీ కూడా చాలా బాగుంటాయి. లేదు అటు ఇటుగా ఎక్కువ ఇంత బారుది ఇచ్చాడు ఇంత రేటుకి ఇచ్చారనుకోండి, పక్కన వాళ్ళు దెబ్బకి ఎలర్జీ వస్తాయి. అదే పెర్ఫ్యూమ్స్లో ఉన్నటువంటి జబ్బు ఎంత ప్రమాదం అంటే, వారి కంపంట పక్క వారికి ఇంప సొంప తంట, వారి కంపు వారికి ఇంపు, పక్కవారికి చూస్తే దాంతో తంట. సరే, ఇంట్లో ప్రభు పాదములకు పూస్తున్నటువంటి ఈ అత్తరు విలువైందా విలువలేందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనము దేవుని సన్నిధిలో చేసే ప్రతిదీ కూడా, ప్రభు నామములో చేసే ప్రతి కూడా చులకనగా చేయకూడదు, తేలిగ్గా చేయకూడదు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ నీ స్థాయిని బట్టి, నీ స్థాయి కంటే ఒక అంగుళం పైనే దేవుని కొరకు చేయాలి. ప్రైజ్ లార్డ్. చాలా క్రితం ఒకళ్ళు ప్రార్థన పెట్టుకుని అయ్యగారు పలహారం తెచ్చామన్నారు. తెస్తే పెట్టి అన్నాను, ఎప్పుడో సంగతులే. ఏం తెచ్చారయ్యా అంటే మరమరాలు శనగపప్పు. అది అక్కడిస్తారు ఎక్కడ వద్దులే, దాంతో రెండు కొబ్బరి చెప్పులు కలిపి దాన్ని ఎట్టేట్టు అనేసి అక్కడిస్తారు, ఎక్కడని అడగబోకండిలే. అదంతే, ఆ వారితి మనకు లేదు. అక్కడ పలహారం ప్రసాదం అనేది అసలు పెట్టకూడదు. ఎక్కడ పలహారం? అది అక్కడలే. సన్నిధికి వచ్చిన ఈ దుర్వాసనల పాటలు లేదు. నీ ఇల్లు సువాసనతో నింపబడితే దుర్గంధాలు పోతాయి. ఆమేన్. అందుకు అత్తరు దేవాలో అచ్చ జటామాంసి దేవాలోని కాదు, మన క్రియలు సక్రంగా ఉంటే ఆమె చేసింది భూలోకం అంతా వాసన వచ్చింది. ఆమె చేసింది భూలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నీ పేరు ప్రశంసింపబడుతుంది. దానికి మించిన వాసన ఇంకేముంది? రాసుకున్న వాసన పూసుకున్న వాసనతో నింపబడితే బ్రతుకులు, అది పోగానే మురుగు కంపే. పద్ధతులు సరిగ్గా లేకపోతే సువాసన రాదు. మరి ఏ వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. దుర్వాసన. ఒకసారి యమధర్మరాజు అంట, ఈ ఊళ్ళో ఇద్దరిని తీసుకెళ్ళటానికి నాకు పర్మిషన్ వచ్చింది. ఏమొచ్చింది? పర్మిషన్ వచ్చింది అని చెప్పి వచ్చాడంట. ఆ ఊళ్ళో ఉన్నటువంటి నలుగురు కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట, దేవుడా ఏ దుష్టశక్తి రాకుండా దూరపరచయ్యా, మరణదూతను దూరపరచయ్యా. దాని గురించి కూడా ప్రార్థన చేయాలి తప్పదా, మరణదూతను పంపించేయ్యా అన్నారట. వీళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే వెళ్ళి ఒక పెద్ద కర్ర పెట్టి నెత్తి మీద కొట్టినట్టుగా ఈ యమధర్మరాజు అనేవాడిని కొడుతుందంట కర్రెళ్ళి. అటు ఇటు చూస్తుంటే ఎవరు కనపట్టలేదట, అసలు ఎత్తుకుపోయేవాడు ఎవరు. పోలీసు డ్రెస్తో ఎవరన్నా కళ్ళలోకి వస్తే ఏమంటారంటే, ఎత్తుకుపోయేవాడు వచ్చాడు ఈ రాజు అని అంటారు. ఇదంతే. ఇక చీపురు పట్టుకుని ఎవరన్నా ఇల్లుడుస్తున్నాను అనుకో, నీ పని అయిపోయింది అంటారు. చెప్పు తెగిపోయింది అనుకో, ఇంకేముంది, నీ పొరుగు ప్రతిష్ట మొత్తం పోయింది అంటారు. కొన్ని కొన్ని గుర్తులు మన పెద్దవాళ్ళు వాటికి ఆపాదించి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. ఇది ఏం జరిగిందయ్యో అంటే, ఈ యమధర్మరాజు తీసుకుపోటానికి వచ్చినాడు. ఇదో కథే, బైబిల్లో ఉండదు అది. తీసుకుపోటానికి వచ్చినాడు, వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన నేను దాటి వెళ్ళలేకపోతున్నాను అన్నాడంట. స్తోత్రం. నీ ఇల్లును దాటి మనిషి రావచ్చు, కానీ నీ క్రియల్ని దాటి శత్రువు రాకూడదు. నీ ఇల్లు సువాసనతో నింపబడి ఉండాలి. అవి చేసింది భూలోకమంతా ప్రశంసింపబడుతుంది, అదే సువాసన అంటే. ప్రైజ్ ది లార్డ్. అందుకేం చేయాలి? రెండు మాటలు ఈ రాత్రి. ఈ 12వ వచనం యోహాను సువార్త 3వ వచనం మరలా చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు. ఎంత విలువ? మిక్కిలి విలువ. ఈ సందర్భాన్ని బట్టి ఇంకోసారి ఏమి రాయబడిందంటే,
ఈ నమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా, ఇంత విలువ కలిగింది కదా అని అంటారు అక్కడ వాళ్ళు. నేరాలు మోపేవాళ్ళు, తప్పులు చూపించేవాళ్ళు, ఏదో పట్టుకునేవాళ్ళు ఎవరంటే వాళ్ళు చేసేవాళ్ళు కాదు, చేసేవాళ్ళని చేయనివ్వని వాళ్ళు. గట్టిగా చెప్పండి, చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇది ఎందుకు వ్యర్థపరుస్తున్నారు? ఇది అమ్మి పేదలకు పంచిపెట్టొచ్చుగా అంటే మార్క్స్ వార్తలో ప్రభు అన్నారు, పేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎప్పుడు ఉండను కదా. ఈమె చేసింది ప్రశంసింపబడుతుంది. నెంబర్ వన్ గుర్తు పెట్టుకోండి, మన ఇల్లు ఏ వాసన రావాలి? గట్టిగా ఈ యమధర్మరాజు అక్కడ ఫెయిల్ అయిన తర్వాత ఇంకోసారి తిరుగుతున్నారంట. ఆయన ఏం చేస్తున్నారంటే అన్న అంట, మీరు పక్క మీద అనబాకండి, పక్కన వాళ్ళ మీద కొందరు దగ్గు వచ్చిన కసిక్కిన ముఖం మీద పక్కన మీద తంగు, మీ దగ్గర చీరలు ఉన్నాయిగా, కట్షేపు లేకపోయినా అది నాలుగు మడతలు పెట్టి తుమ్మండి, అప్పుడు ఉంటే దీంట్లో ఉండదు జబ్బు. తొందర నా దగ్గరికి వచ్చి ఇక్కడ కైగారు అంటారు ముఖం మీద, అసలుగా ఏం పట్టుకుంటుందా అని భయపడతా ఉంటారు. నేను మరి అంతేగా శరీరంలో శక్తి తగ్గినప్పుడు ఎక్కడున్నా ఎదుక్కుంటూ వస్తూ ఉంటాయి వస్తాయి. మీరు మాట్లాడేటప్పుడు ఏం పెట్టుకోరడ్డం, అక్క బాగున్నా ఇలా. ఈ యమధర్మరాజు గట ఒక వాసన వచ్చిందంటండి, అందుకు చెప్పాను తిప్పలో. ఏంటంటే అటు వెళ్దామంటేనేమో దారి మూసేశారు, వెళ్ళటానికి వీలు లేదు. స్తుతులు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ప్రార్థన కోట కట్టింది, శత్రువు లోపలికి రాకుండా ఆగిపోయాడు. అమ్మే మరణమా, ఈ ముల్లెక్కడ విజయమందు మరణము బ్రింగివేయబడినో. ప్రైజ్ ది లార్డ్. మరణము తప్పించుట యెహోవా వశం, ఆయన వశములో ఉన్నటువంటి వారు ఆయన నామములో చేసే కార్యాలు ఎలా ఉండాలి. ఈ యమధర్మరాజుకి వాసన వచ్చిందంట. ఏ వాసన అంటే నరవాసన చెప్పండి. మనకి వచ్చేదేమో నరవాసన, నీ గురించి దేవుని సంధికి రావలసింది ఏ వాసన? సువాసన. ఆమేన్. పరిశుద్ధుల ఆరాధనలట సుగంధ తైలముతో నిండిన సువాసనలు. ఆమేన్. ఈ రీతిగా ఈ ఆరాధన చేసేటువంటి వారు మన ఇళ్ళు సువాసనతో నింపబడాలంటే మూడు లక్షణాల్లో పైన చదివాం ఒకటి, మిక్కిలి. మిక్కిలి విలువ గల ఏ విలువ? మిక్కిలి విలువ అంటే ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు, తెచ్చేటప్పుడు, తెచ్చేటప్పుడు, వచ్చేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఏదైనా సరే మీరు ఇవ్వాలని తేవాలని ఉద్దేశం కాదు. నువ్వు ఏది చేస్తే అది పొందుకుంటావు. గట్టి చెప్పండి, ఏది చేస్తే అది పొందుకుంటావు. దేవునికి తెచ్చేది ఏదైనా, దేవునికి ఇచ్చేది ఏదైనా నీకు పనికిరాంది తేకూడదు. చెప్పండి గట్టిగా, నీకు పనికిరాంది. సికింద్రాబాద్లో ఉన్న ఒక దైవజనుడు చెప్పిన మాట, ప్రభువా ఈ బిడ్డలు దీవించబట్టలేదు, అసలు ఏంటి కారణం ఏంటి? అవటాకి మహాపట్టణం, పెద్ద పట్టణం, ఉద్యోగస్తులు అందరూ కూడా అందరూ మూడు పదులు నాలుగు పదులు తెచ్చుకునేవాళ్ళే, అయినా సరే వీళ్ళు రెంట్ కట్టలేని పరిస్థితులు ఎందుకుంటున్నారయ్యా సంఘ బిడ్డలు అంటే, దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చి, ఇదిగో ఈ రూపాయి చూడు, ఈ రూపాయిని నాలుగు ముక్కలు చేసి నా సన్నిధులు వేస్తున్నారు. రూపాయి ఎన్ని ముక్కలు అంటే మనిషికి ఎంత వేస్తున్నారో కావాలక, 25 పైసలు చెప్పండి. ఇది లేదు, ఎవరన్నా ఈ రూపాయి వేస్తే ఆ రూపాయి ఏమో పనికిరాంది. కొందరు కానుకేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా పట్టుకుంటారు, దాని ఏదో చపాతీ పిండిలాగా పిసికేస్తారు, దే పిండిలాగా ఇట్ట పిసికేసి అట్ట పడేస్తారు. అది తర్వాత ఓపెన్ చేస్తే ఒకటేమో తూర్పుకి వెళ్ళిపోద్ది, ఇంకోటి ఉత్తరానికి వెళ్ళిపోయి, ఈ రెండు కలిసి వేస్ట్ బాస్కెట్లోకి వెళ్తాయి. అంటే దాని అర్థం ఏంటి? అసలుకే దాని ఆయుష్ సగం అయిపోయింది. ఇలా గట్టిగా పట్టుకురా, వేసేసరికి అది ముక్కలు అయిపోద్ది. నువ్వు వేసే అర్పణ, నువ్వు చేసేది, నువ్వు తెచ్చేది అది విలువైనది.
అది వ్యర్థం కాకూడదు. అందుకని దర్శన యాత్ర ఇప్పుడు చెప్పాను, మీ కష్టార్జితం అన్ని తీసుకెళ్లి వేస్ట్ బాస్కెట్ లో పడేయకూడదు. సంచులు సంచులు, ఈ సంవత్సరం కూడా ఎంత చెప్పినా సంచులు సంచులు కమలాకాయలు వెళ్ళి ఆ డబ్బాల్లో ఉన్నాయి, పనికి రాకుండా పోయినాయి. ఎందుకనంటే ఎంత చెప్పినా కొందరు నానుడు అంతే, ఇక తేటం ఒక కళ ఇవ్వటం ఒక కళ. నువ్వు తెచ్చింది 10 మందికి ఉపయోగపడితే ఆ వాసన నీ ఇంట్లోకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. నువ్వు తెచ్చింది ఉపయోగపడపోతే ఆ దుర్వాసన నీ దగ్గరికి వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మన ఇల్లు దీంతో నింపబడి ఉండాలి. నెంబర్ 1, మంచి వాసనతో సువాసనతో నింపబడి ఉండాలంటే దానికి కావలసింది ఏమిటంటే, ఆ తర్వాత ఆ దైవజనులతో దేవుడు చెప్పారట, నువ్వు చిరిగిపోయిన నోటేస్తే, నువ్వు చిరిగిపోయిన నోటేస్తే చిరిగిపోయినే ఇస్తా, నువ్వు పిలపిల్లాడేది వేస్తే చెప్పండి పిలపిల్లాడేది ఇస్తా. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. పొడి చేత్తో చేసేది ఏమి, పేదరాలు ఈయన దగ్గర ఏమీ లేదు, ఉన్నటువంటి విలువైన అత్తరం మాత్రమే ఉంది. అది తెచ్చేటప్పుడు 10 మందితో చెప్పిందా, దేవునికి ఇచ్చే వాటిలో మన ఇల్లు సువాసన రాపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. నువ్వు అంగుళం చేస్తే 6 అంగుళాలు చెప్తావు, మీరు కాదు నేను చెప్తున్నా, సమాజంలో ఉన్న పరిస్థితి. అంగుళం చేస్తే 6 అంగుళాలు నేనే చేశా నువ్వు చేశా. ఎంతో మంది బిడ్డలు మందిరం దీని కొరకు వారి గుప్పిళ్ళు ఇప్పారు, ఎవరు పేరు దీంట్లో మెన్షన్ చేయలేదు. చేస్తే నీ ఇంటికి సువాసన రాదు. ఆమెన్. ఎవరు తాహత వాళ్ళది, ఎవరు పరిస్థితి వాళ్ళది, ఎవరు స్తోమత వాళ్ళది. నీ స్తోమత కొంది దేవుని కొరకు ఉపయోగపడితే ఆ సువాసన నీ ఇంటికి వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. 1, చేసేవి ఎవరికి చెప్పకూడదు. భార్యాభర్తలు కుటుంబం వారు మాత్రమే తెలియాలి. 10 మంది దగ్గర డప్పు కొట్టి నేను ఇది చేయాలనుకున్నాను, నేను చేస్తున్నా చేశాను అనకూడదు. అది నీ కుటుంబం వరకు మాత్రమే. భార్యాభర్తలు ఏకీభించి ఒక మనసుతో చేయొచ్చు, తప్పులేదు. ప్రైజ్ లార్డ్. అందుకు ఎవరన్నా ఇంట్లో ఏకీభించుని వ్యతిరేకించే వాళ్ళతో చెప్పపోయినా పెద్ద సమస్య కాదు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడని ఉద్దేశం. 1, ఆమె ఎవరికీ చెప్పలేదు, ఎవరి సలహాలు గట్టిగా తీసుకోలేదు. మరి ఎలాంటిది తెచ్చింది గట్టిగా చెప్పండి. మిక్కిలి. మిక్కిలి అంటే ఏంటి? నాకంటే మీకు స్త్రీలకు ఎక్కువ తెలుసు. మెరిసే రాళ్ళు 4-5 రకాలు ఉంటాయి, పిచ్చిరాళ్ళు కాదు నేను చెప్పేది. దానిలో డైమండ్స్ అనేది ఒకటి ఉంటుంది, దానిలోంచి కటింగ్ చేసి తీసిన వాటిని అంకట్స్ అంటారు, నిజమేనా? దానిలో ఇంకా తక్కువ వాటిని సీడ్ జెట్స్ అంటారు, నిజమే చెప్పానా? నేను పెట్టుకోలేదులే. దానిలో సీడ్ జెట్స్ అంటారు. సరే, ఒక చిన్న డైమండ్స్ ఔన్స్లో అంటారు. ఈ ఏలు ఉందనుకోండి, ఉంగరపు ఏలులో 3వ భాగం వచ్చేది, అంటే చిన్నది. అంతది కొనాలంటే సుమారుగా 70-80 వేలు అవుతుంది. ఏంటిది ఉంగరం చెప్పండి? అది వచ్చేదంతా ఫ్రంట్లో పాపంత ఉంటుంది చివరి అంతే. ఇదేంటండి, నేనే ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇంత రాయిచ్చావు ఏంటంటే అది మిక్కిలి విలువ కలిగింది. స్తోత్రం. పరలోక రాజ్యం, పరలోక పట్టణం 12 గుమ్మాలకి 12 రాళ్ళు అమర్చబడ్డాయి. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. వాటి విలువ ఎంతయ్యా అంటే, ఈ భూలోకంలో ఎవ్వరు వాటిని విల కట్టలేరు, అంత విలువైన పట్టణంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. స్తోత్రం. ఫ్యాన్తో పని లేదు, లైట్తో పని లేదు, కరెంటుతో పని లేదు, సూర్యుడితో పని లేదు. చెప్పాలి, సూర్యుడితో పని లేదు,
చంద్రుడితో పని లేదు. అసలు పోలీస్ స్టేషన్ ఉండవే ఉండవు చెప్పున ఆయన. అక్కడ డ్రైవింగ్ లేదు, కారులు అక్కర్లా, ఏది అక్కర్లా. మరి వంట చేస్తావా మార్తమ్మా పరలోకంలో అంటే? అసలు పరలోకంలో వంట చేయాలే గట్టిగా. అలాంటి మహాపట్టణంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆమేన్. ఏమవుతుందోనే అనబాకండి, హలో అనబాకండి. ఏమవను లేనేమవను లే, మీ పక్కన తనండి. ఏమవను లేనేమవను లే, ఆమె పోతానేం పోతానేం పోతానేం, అటు పోయేది వచ్చి ఇటు పెట్టిపోతా నేను అంతే. నా దేవుడు నా పక్షానున్నాడో, దుర్వాసన నా ఇంట్లోంచి వెళ్ళిపోబోతుంది. రాబో నెలల్లో, రాబో సంవత్సర కాలంలో నీ ఇంట్లో దుర్వాసన పోవాలని కోరుకునే వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఏ ఉంటే ఉంటే ఉందిలే అనండి అంటారా? దుర్వాసన పేడ కంపో, ఆ కంపో, ఈ కంపో కాదండి, బ్రతుకుల కంపో, పరిస్థితుల కంపో. ఇది వదిలిపోవాలంటే, ఇల్లంతా సువాసన రావాలంటే ఒకటి, నీలో త్యాగం రావాలి. దేవుని కొరకు, దేవుని దైవజనుల కొరకు మనం ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడితే దేవుడు ఏదో ఒక రోజు నీకు ఉపయోగపడతాడు. క్రియలు ముఖ్యం. ప్రార్థన చేస్తావు నీవు, రేయింబగుళ్ళు ప్రార్థన చేస్తావు, పిల్లికి బిచ్చం పెట్టకపోతే నీ ప్రార్థన ఎందుకమ్మా ఎందుకయ్యా? ఆమె యోగ్యురాలు ఎవరు? ఏ పట్టణంలో ఉందో? గనురాలు, గనురాలు. ఆస్తి ఉంది, దేవుడు లేడు ఆ రోజుల్లో ఆమెకి. ఆస్తి ఉంది, దైవ భయం ఉంది, కానీ దేవుడు కానీ ఆ ఇంట్లో లేడు. కానీ దైవజనుడు చూడగానే దైవ భయం వచ్చింది. ఇల్లు కట్టించింది, మంచం వేసింది, పేటేసింది, దీప లైట్లు లేవు కదా మరి కరెంటు, దీప స్తంభం పెట్టింది. భర్త అంటాడు, ఈయన భక్తి గల దైవజనుడు, నేను ఎరుగుదల. నీకున్నది నీ దగ్గర దాచుకుంటే ఇల్లు సువాసన రాదు. దేవుడు అనుగ్రహించబడాలంటే, దేవుడు నిన్ను అంగీకరించాలంటే దేవుని కొరకు త్యాగశీలులు కావాలి. ఆమె అలాగూ మిక్కిలి మిక్కిలి విలువైంది. ఎవరన్నా బయట పెడతారా? ఇలా చెప్పానుగా ఎగ్జాంపుల్గా, ఒక డైమండ్ రింగ్ తీసుకొచ్చి అంటారా? అనరు. అది విలువైంది. చీకట్లో ఉన్నా ఇక్కడే ఉన్నా అని చెప్పొద్ది, దాన్ని డైమండ్ అంటారు. ఏమండ్ లైట్ వేసి చూపించక్కర్లా. దాని నేచర్ ఏంటంటే, ఎక్కడున్నా ఇదిగో ఇక్కడే ఉన్నా. అమ్మ నువ్వు గోడలు కొనిపెట్టు తల్లి, అయ్యా నాకే లేదంటావా? చీకట్లో ఉన్నా ఏం చెప్పొద్దు డైమండ్? కొన్ని రకాల డైమండ్లు వేసుకుంటే ఇంతే సంగతి కాదు అమ్మా. ఇష్టం దాంట్లో పాము కదులుతూ ఉంటుంది. జాగ్రత్త తల్లి, వేసుకున్నాయో? దేనిలో? డైమండ్లో పాము ఆకారం కదులుతూ ఉంటుంది. ఎప్పుడో నిన్ను కాటేసేసి నిన్ను కదలేండి, వేసుకున్న వాళ్ళని అంతే వాళ్ళు. అందుకని వాటికి కూడా తెలిసినట్టు ఉండాలి, కళ ఉండాలి. తెలియకపోతే దాని జోలికి వెళ్ళావా? ఆ 4 మీటర్లు కూడా లోపలికి వెళ్ళావు. దాని ప్రభావం అలాంటిది. కానీ అది మిక్కిలి మిక్కిలి విలువైంది. విలువైన దాన్ని తన కొరకు దాచిపెట్టుకునకుండా ప్రభువు కొరకు వినియోగించింది. నీ విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని, విలువైన ప్రతిదాన్ని కూడా దేవుని కొరకు, సంఘం కొరకు నువ్వు వినియోగిస్తే, ఒకటి వినియోగించింది. ఎప్పుడైతే ఈయన సికింద్రాబాదులో ఆయన అలా వినియోగించడం ప్రారంభించారో, దేవుడు అన్నారట, నేను ఇక్కడ దేవాలయం నేను కట్టిస్తాను. ఇది ఏం చెప్పారట, చిన్నగా ఉన్నప్పుడు ఆ మందిరం కిటికీలో చూస్తేనేమో అక్కడ దేవత గుడి, ఇటు నుంచి చూస్తేనే ఇంకో దేవత గుడి. తెలంగాణలో చిన్న చిన్న గుళ్ళు విపరీతంగా ఉంటాయి. ఇటు చూస్తే మనం విజయనగరం, విశాఖపట్నం దాటిన తర్వాత పిచ్చి గుళ్ళు ఉంటాయి. ఇంటి మీద కర్ర ఉంటుంది ఒకటి, ఆ కర్ర ఎట్లా వేసి ఉంటుంది వైజాగ్ వాళ్ళు చెప్పండి, నిజమా కాదా? పైకి ఎట్లా వేసి ఉంటుంది, ఆ కర్రకు మొక్కుతారు వాళ్ళు. ఆ ఇంటికి ఆ కర్ర లేకపోతే దేవత లేనట్లు లెక్క, విపరీతంగా ఉంటాయి చేస్తారు. నేను తిరిగిన ఉండే కనుక, ప్రభువా ఏంటయ్యా అంటే, నువ్వు చెయ్యి నేను చేస్తాను. ఇక ఈయన దేవునికి ఇవ్వటం మొదలుపెట్టాడు.
3,000 మంది అట్లా కూర్చుని లేసి మందిరం కట్టారు సికింద్రాబాద్. ప్రైజ్ లార్డ్, దేవుడు అభివృద్ధి పరిచాడు. ఎలా వచ్చింది అభివృద్ధి, ఎలా వచ్చింది వాసన సువాసన అంటే, దాతృత్వం అనేది నీ కుటుంబాన్ని ముందుకు నడిపించబోతుంది. నువ్వు పిసినుగుట్టుగా ఉంటే, బిగబడితే దేవుడు కూడా బిగబడతాడు. మనం బిగబట్టేది గుప్పిలి, దేవుడు బిగబట్టేది ఆకాశం. ఆకాశ వాకిళ్ళు ఆయన మూసేస్తే పొలంలో పంట రాదు, ఉద్యోగంలో జీతం రాదు, చేస్తున్న ఆదాయం నీ చేతికి రాదు, వచ్చినా ఉపయోగపడదు. ఇట్ట వస్తుంది, చిన్న సంచిలో పడినట్టు అట్ట పోద్ది. ఈమె ఎవరి గురించి పట్టించుకోలేదు, తాను చెయ్యాలనుకుంది చేసింది. నువ్వు చెయ్యాలనుకున్న దానికి లాగుడు పీకుడు వద్దు. ఒక మంచి పని కొరకు ఈమె నా భూస్థాపన నిమిత్తం ఖర్చు పెట్టింది, మంచి కార్యము చేసింది. సర్వలోకములో ఈమె పేరు ప్రశంసింపబడుతుంది. దేవుని కొరకు చేయండి, లాగుడొద్దు పీకుడొద్దు, ఇదేంటి అనొద్దు. నువ్వు ఎలా చేసావో దేవుడు నీకు అలాగే చేస్తాడు. మీరు ఏ మనుషులు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మరలా కొలవబడుతుంది. ఆమె, నువ్వు ఎప్పుడు స్పూన్తోనే కొలిస్తే దేవుడు నీకు రిటర్న్ స్పూన్తోనే ఇస్తాడు. బక్కీడితో కొలిస్తే, గట్టిగా చెప్పండి, దేవుడు బక్కీడితోనే ఇస్తాడు. చాలామంది ఆ స్పూన్ను వదిలిపెట్టట్లా. చెప్పాను కదా, ఎవరిని ఉద్దేశించి కాదు, మీరు దీవించబడాలని చెప్తున్నాను. మన ఇల్లు దుర్గంధం పోవాలి, మన ఇళ్లలో సువాసన పెరగాలి. ఆమె, పెరగాలంటే నెంబర్ 1 గట్టిగా త్యాగం చెప్పండి. అరిమత యోసేపు తనకని తొలిపించుకున్న నిర్మించుకున్న సమాధిని ప్రభువుకి ఇచ్చాడు. ఆ రోజుల్లో ఈదులు, ఇప్పుడు కూడా భార్య చనిపోతే భర్త కూడా అక్కడే సమాధి కట్టుకుంటారు. చాలా సమాధులు అట్లా ఉన్నాయి, ఖాళీ సమాధులు. చాలా సంవత్సరాలు పెద్దమ్మ గారి కోసం ఖాళీ సమాధి కట్టి పెట్టించాను అక్కడ. ఆయన కోరికది, ఆయన పక్కనే నాకు సమాధి కావాలన్నారు. మరి నా ప్రయత్నం నేను చేసి సమాధి అక్కడే కట్టించా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ కార్పొరేషన్ వాళ్ళు సమాధులు మొత్తం పడగొట్టారు. కొండదల్లో ఏసీ హాస్పిటల్ దగ్గర మొత్తం పడగొట్టారు. అసలు ఎక్కడుంది సమాధి? అవి చివరి కోరికన్నా తీర్చిపోతే ఎట్టాగని నేను అమ్మగారు వీళ్ళంతా తిరుగుతూ ఉంటే ఒక 2 అంగుళాలు రాయి ముక్క దొరికింది. గ్రానైట్ రాయి మీద ఆయన పేరు వేసి అతికిచ్చాం, మామయ్య గారి పేరు. అది దొరికిందండి, చిన్న ముక్క. ఇక్కడే ఉంది మన సమాధి అని మరలా ఎవరినో పట్టుకుని మరలా సమాధి కట్టించారు. అక్కడ వచ్చారు అధికారులు, వాళ్ళు వీళ్ళు ఎందుకు కడతాం ఇది అన్నారు. ఇది మా సెంటిమెంట్ అండి, ఇదిని వాళ్ళతో చెప్పి మొత్తానికి సరి చేయించా. ఆమె కోరిక ప్రకారం అక్కడే సమాధులు పెట్టించా. ఆమె అలా కట్టించిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైందండి అంటే, అటోళ్ళు ఇటోళ్ళు దాని మీద కూర్చి కట్టేశారు. మళ్ళా నెత్తి పగలగొట్టి, నెత్తి పగలగొట్టి అంటే సమాధి పగలగొట్టి ఆ సమాధిలో దించాం. యూదులు లేనుంటి ఇప్పుడేంటి, పోకముందే సొంత స్థలాల్లో అయితే వాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ శృతివనంగా సమాధులుగా కట్టించు పెట్టుకుంటారు. అలాగూ అరిమత యోసేపు కట్టించుకుని అంత మోజుబడి ఇష్టపడి సమాధి కట్టించుకున్న వాడు త్యాగం చేసి ప్రభుకి ఇచ్చేశాడు. ఇవ్వటం అంటే త్యాగం, ముందుకు రావటం అంటే త్యాగం. అలాగూ ఆమె త్యాగం చేసి దాతృత్వం చేసింది. తర్వాత 2వది ఏం చేసిందండి అంటే, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరితో యేసయ్యకు. హల్లెలూయా. 1 ఏం చేసింది గట్టిగా, దాతృత్వము త్యాగం చేసింది. త్యాగం, నీ త్యాగమే నీ బిడ్డలను ఉన్నత స్థాయికి నడిపిస్తుంది. నీ త్యాగమే నీ కుటుంబాన్ని సువాసనలోకి నడిపిస్తుంది. నీ త్యాగమే నీ ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. తర్వాత ఇచ్చేసి మెదలకుండా వెళ్ళిపోయిందా,
ఏం చేసిందంటే సేరున్నర ఎత్తు అంటే తెచ్చింది ఒక క్వాంటిటీ, అంటే ఎంత అనేటువంటిది తీసుకొచ్చింది, విలువైంది ఎంత, గంగగవ్వు పాలు గంటెడైనను చాలు గండెడైనను ఏమి కరమ పాలు అని ఒక పద్యం ఉంది ఒకటి. ఆ పాలు అంటే ఆవు పాలు లీటర్లు లీటర్లు దొరకవు, ఒకవేళ దొరికినా అవి పిచ్చి పాలు, అర్థమైందా? జెర్సీ ఆవు పాలు అది గంగగవ్వు పాలు అనరు, అది పీతల్లాగా తాగటాకే, అంతేనా? అది నాటు ఆవు అంటే చూసారా, అది లీటర్ కన్నా ఎక్కువ ఏదో, దానికి ఉన్న వాల్యూ అంత ఇంత కాదు. ఆ నెయ్యి వేసుకుంటే ఎలర్జీలు తగ్గిపోతాయి, దొరికితే అసలు మనకి నాటు ఆవు పాలు నాటు ఆవు నెయ్యి తరచుగా మీరు వాడుతూ ఉంటే సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఎలర్జీ పటాపంచలైపోతాయి. అవి దొరక్కే మింగుతున్నా మందులన్నీ మనం, అది అందుకని గంగవ్వు పాలు స్తోత్రం. దానికి ఒక ఎత్తు అంటే క్వాంటిటీ, ఏం తెచ్చింది, విలువైంది తెచ్చింది. ఈ విలువైంది ఎంత తెచ్చింది, గట్టిగా గట్టిగా చెప్పరే, సేరున్నర్రా. ఈ రోజుల్లో పిల్లలకి సోలంటే ఎంత, సేరంటే ఎంత, మానకంటే ఎంత, అడ్డంతే ఎంత అన్నామనుకోండి, మా డబ్బా అంత అంటారు. ఎంత మీ బీపు డబ్బాల్లో ఒక చిన్న డబ్బా గ్లాస్ పెట్టుకుంటారు, అబ్బాయి ఒక తవిడు పోయిరా బాబు, అసలు తెలుసా అమ్మ పెద్దోడికి తెలుసా, ఎందుకు తెలుసు, తవిడు మానిక అడ్డా కొంచెమో వీళ్ళు ఎవరికి తెలియదు. రాబోయే కాలంలో ఇదేంటంటే ఇది ఓణి అన్నాం అనుకోండి, అబ్బే ఇటువంటి అవి కట్టారు ఇప్పుడే అంటున్నారు, అంతేనా? అది ఆ రోజుల్లో ఉన్న లెక్క ఎంత చెప్పరే, సేరున్నర్రా. క్వాంటిటీ కూడా కరెక్ట్గా మెన్షన్ చేశారు అక్కడ. నువ్వు చేసేది రహస్యంగా ఉండకూడదు, దాతృత్వము సమర్పణ క్వాంటిటీ. తీసుకొచ్చి అక్కడ లైన్లో పడేసి పోయిందా, లేకపోతే కూర్చుని ఆమె సేవ చేసిందా? దాతృత్వము సమర్పణ త్యాగం మాత్రమే కాదు, నీ చేతులతో దేవుని పరిచర్య చేయాలి. నేను వెళ్తున్నాను కానీ వెళ్ళండి, పదండి. మందిరం కట్టేటప్పుడు వరి కోతలకు వెళ్ళాం, మనుషులేమో మాటల కోతలకు వెళ్తారు, మనం దేనికి వెళ్ళాం? అప్పుడు వచ్చిన వాళ్ళు అంతా చేయొద్దండి, కొద్దిగా అక్కడక్కడక్కడ వాళ్ళు పెద్ద మేరాల అభ్యాసం కలిగింది అప్పుడు. అదే వరి కోతలకు వెళితే ఇప్పుడు మేము ఉండేటువంటి అపార్ట్మెంటు, ఆ వెనకమాల ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూలు, ఇవన్నీ వరిసేలు. వరి కోత కొయ్యటానికి వెళ్ళాము ఆ రోజుల్లో. ఆంజనేయులు గారు ఇప్పటికీ ఉన్నారు, దేవుని స్తోత్రం, ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆ చేలలో వరి కోత కోసాం. అంతా అయిన తర్వాత ఎవరిన పేతురు గారిన ఎవరిని పంపించి అయ్యే డబ్బులు ఎంత వస్తే కనుక్కురా అన్నాను. ఎందుకు అంత అవసరం ఉంది మనకి? ఒక 100 ఇటుక రాయి కొనుక్కుంటాం, ఓ పక్క గోళ్ళు వేపుకుంటాం, డబ్బులు ఎంత వస్తే వెళ్తాం. భీమయ్య గారు ఉన్నారు, సరోజనమ్మ, వాళ్ళంతా వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి. వచ్చి వీళ్ళంతా కొడలు పట్టుకున్న కోర్టులో బాగా ఆరి తెలియవాళ్ళు. అమ్మగారు కొడవలు ఇచ్చి నువ్వు కూడా దిగాల్సింది అన్న. అసలు నాకు బీరకాయలు పెట్టిపోయేసరికి రాదు, నేను ఎట్టకొస్తా, అదేం కుదరదో, దోపాలి పోయాల్సింది అంతే. స్తోత్రం. నేనంటే చిన్నప్పుడు అన్ని పనులు చేశాను, ఇప్పుడు చేయలేను అనుకోండి, అన్ని పనులు చేశాను. వ్యవసాయ పనులు వచ్చు, వ్యవసాయం తెలుసు, గడ్డి కోస్తాను, గేదెలు మేపుతాను, పైపాటు చేస్తాను. ఏ పాటు పైపాటు మీకేం తెలిసింది, పైపాటు చేస్తాను, ఇవన్నీ కూడా చేసేవాడు చిన్నప్పుడు పొలంలోకి వెళ్ళి. ఆ పెద్దవాళ్ళకి అందుబాటుగా ఉండేవాడు. ఇంత కష్టపడి చేస్తే ఆఖరికి ఎంత డబ్బులు వచ్చినాయి అన్న, అయ్యా 2000 అన్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కోస్తే ఇంత కోస్తే 2000 కూడా రాలేదండి, ఇంకా తక్కువ ఎంత. ఇప్పుడు గీతల ఫారం పెట్టారు పితృ గారి ఇంటి ముందు ఏరియాలో, అది కూడా కోసాం. ఎక్కడ దిగి కోసామో అక్కడ అపార్ట్మెంట్లు అబ్బో పెద్ద ఇదిగా అయిపోయినాయి, ఇండస్ట్రియల్గా మారిపోయింది. ఎక్కడ మీటింగ్ పెట్టామో, ఎక్కడ సెమీ క్రిస్మస్ పెట్టామో,
మరల వచ్చే సంవత్సరానికి అది దీవించబడి బిల్డింగ్లు పైకి లేచిపోతున్నాయి. స్తోత్రం. మంచి మనసుతో చేస్తే ఇలాగ సువాసన వస్తుంది. ఆమెన్. ఎవరి దగ్గర ప్రాధేయపడలేదు, దేవా నువ్వు ఇవ్వాలి, కష్టం మీద ఆధారపడ్డాం, అందుకనే దేవుడు నిలబెట్టాడు. అదే సువాసన ఈరోజు వరకు కూడా ఉంది మన సంఘం గురించి. ఆమెన్ చెప్తారా? ఫలానా సంఘం, ఫలానా దైవజనులు అంటే గొప్ప నొప్ప, గొప్ప గొప్ప నొప్ప. గట్టిగా చెప్పాలి, మీరే చెప్పాలి ఏం చెప్తారు. ఇవి చేసి వదిలిపెట్టలేదు, ఇచ్చి వదిలిపెట్టలేదు, మరి ఏం చేసింది? గట్టిగా. వారు కూర్చుంటారు, మీరు వడ్డించండి. ప్రభు శిష్యులకి ఇచ్చిన బాధ్యత ఏంటి? వారు కూర్చుంటారు, మీరు వడ్డించండి. వాళ్ళు ఎప్పుడైతే 50 మంది 100 మంది చప్పున కూర్చున్నారో, శిష్యులు వెళ్ళి వడ్డించడం మొదలుపెట్టారు. ఈమె కూడా వచ్చి ప్రభు పాదముల దగ్గర కూర్చుని శరీర ఎత్తు తీసుకుని భక్తరు ఆయన పాదములకు పూర్తి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఆమే త్యాగం చేసింది, సమర్పణ కలిగి ఉంది, సేవ చేసింది. ఈ జీవించేటువంటి శేషకాలంలో దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలి. ప్రైజ్ ది లార్డ్. స్త్రీకి విలువైంది ఏంటి? గట్టిగా చెప్పండి. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ఈ మధ్య ఎవరో టేప్ పట్టుకెళ్లారంట, ఆడపిల్లని దగ్గర చూపు పెళ్లి చూపులకి వెదలకుండా హ్యాండ్ బ్యాగ్ లో టేప్ పట్టుకెళ్ళిందంట ఆమె. మరి టైలర్ మేము మన విజయలక్ష్మి లాగా పట్టుకెళ్ళి అమ్మా నుంచు అని చెప్పి ఈ తలకట్టుకు కొలుస్తుందంట. అదేంటమ్మా, మిలిటరీకి వెళ్ళే వాళ్ళు కొలుస్తారు, ఛాతి ఎంత ఎంత ఉంది ఏంటి అనేది కొలుస్తారు. అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే నువ్వు అంగీకరించబడ్డావు అంటారు. ఈ లెక్కల్లో ఏ తేడా వచ్చినా సరే ఆర్మీకి తీసుకోరు. అన్ని కరెక్ట్గా ఉండాలి, 36, 35, 38, 39 ఇలాగో చెస్ట్ కొలత రావాలి. ఇవన్నీ కూడా ఇక్కడేం ఇంత ఉండి ఎనమాల మొత్తం ఎనమాలకు ఉందనుకోండి, ఇవాళ అన్ఫిట్ అంటాడు అది ఇక పనికిరాళ్ళు. ఈమె ఈ జడ కొలిసిందంట, కొలిసి పక్కన వాళ్ళకి సైగ చేస్తుంది. అంటే దేన్ని సెలెక్ట్ చేశారు వీళ్ళు? జడ. అందుకని ఆడపిల్లలు కట్ చేయబాకండి, కాస్త వెళ్ళేంతవరకు ఉంచుకోండి అమ్మా. దొట్టు పేరు గుటకు ఏటా రైటా చెప్పరే, ఇప్పుడు వస్తా ఉంటాయి కదా అది. సరే, మనిషి ఏది చేసినా సరే దానిలో స్వభావాన్ని ఎదుర్కొనేటువంటి రోజు. పెళ్లి చూపులకు వెళితే ఏం కొలతలు? జడ కొలతలు. ఇద్దరిని పక్కన నుంచో పెట్టి అమ్మాయి అబ్బాయి ఒక అంగుళం అటు ఇటు పర్లా, అమ్మాయి అంట 5 అంగుళాలు తక్కువ ఉందంట, అబ్బాయి 6 అంగుళాలు పైన ఉన్నాడు ఎత్తు. ఈ పక్కన వాళ్ళు పెద్ద పక్క వెళ్ళటం మొదలు పెట్టారు. ఏమి లేదు, ఈడు లేదు, జోడు గలవల ఈడు కలిసింది. జోడు గలవల అబ్బాయి వీళ్ళిద్దరికి సమానం కాదు. ఏది పదం పదండి, ఒక అమ్మాయిని ఇచ్చుకోవాలన్నా ఒక అబ్బాయిని తెచ్చుకోవాలన్నా ఇన్ని లెక్కలు సమాజంలో ఉన్నాయి. గుడ్డెద్దులాగా ఎగిరి దూకపాకండి. ఏసు రక్తమే. ప్రతి కూడా కొన్ని సైంటిఫిక్గా ఆలోచించాలి, కొన్ని ఆత్మీయంగా ఆలోచించాలి, కొన్ని భౌతికంగా ఆలోచించాలి. ఎన్ని ఆలోచించి మూడో పని ఏం చేసింది? విలువైనటువంటి అత్తరు విలువైన తన పొరులతో తుడిసింది అక్కడ. స్తోత్రం. ఒళ్ళు దాసుకుందా, పరిచర్య చేసిందా, ముందుకు వచ్చిందా? పరిచర్య చేసి ఇన్ని చేసింది గనక ఆ ఇల్లంతా, ఇప్పుడు చెప్పండి, ఇల్లంతా సువాసనతో నింపబడింది. రాబో కాలంలో మన ఇళ్ళు సువాసనతో నింపబడటానికి ఈ మూడు కార్యాలు జరగాలి. ఒకటి త్యాగం, దాతృత్వం. రెండోది క్వాంటిటీ. ఏంటది? దేవునికి ఇచ్చేది పనికిరాంది ఇవ్వకూడదు. అది ఏదైనా సరే, కుళ్ళిపోయిన అరటికాయలు ఒక పాట ఉంది, ఇవే మాకున్నవి అంటారు. ఏముంటాయి? ఏసై కానుకగా తెస్తారంట. ఇదేంట ఏ మాకున్నాయంట? ఇంట్లో చక్రకేళీలు ఉన్నాయంట. ఏంటి? రాజమండ్రికాయలు, ఎర్రకాయలు ఉన్నంత బాగుండే, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఆ ఇంట్లో ఉన్నాయంట. నాటు అరటికాయలు రేపు మాపు ఊడిపోయేటట్టుగా ఉన్నాయంట. అవి తీసుకొచ్చి
ఇగోనయ్యా యేసయ్యకి పలహారం ఉన్నారంట. ఇంట్లోనేమో ఏమున్నాయి? చక్రకేళీలు ఉన్నాయి. తెచ్చినాయి ఏంటి? అదిగా రేపు పొద్దున చక్రకేళీలు తేండి అని చెప్పట్లా మీకు నేను. దేవునికి ఇచ్చేది క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. దానికి నువ్వు పరిచర్య చేయాలి, ఒళ్ళు వంచాలి, నీ చేతులతో కష్టపడి చేయాలి, ప్రభు పాదములు పట్టుకోవాలి. స్తోత్రం. పాదాల మీద పడ్డటువంటి వాడు బాగుపడ్డాడు. దేవుని కుమారుడు దూరంగా ఉంచి పరిగెత్తుకొచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. సేనా పట్టిన వాడు బాగుపడ్డాడా బాగుపడలేదా? స్వస్థ చిత్తుడై మంచి వస్త్రాలు వేసి కూర్చుంటే ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా, ఈడేంటి, ఇట్టు ఉండేవాడు ఇట్టున్నాడేంటి? యేసయ్య మహిమ తనలోకి వచ్చింది. దుర్వాసన పోయింది, సువాసన నీ కుటుంబంలోనికి సువాసన వచ్చునుగాక. మీ పక్క వాళ్ళ దీవించండి. సువాసన వచ్చును, సువాసన వచ్చును. నేను మాత్రం దాతృత్వంగా ఉండను. నేను చేసేది కూడా ఫస్ట్ లో ఒక మాట చెప్పి ఆపేశాను. ప్రార్థన పెట్టుకున్నటువంటి ఆయన ఏం తెచ్చారు? మరమరాలు. ఈ రెండిట్లో కనపడేది ఏంటి? రే చెప్పరే, మరమరాలు కనపడతాయి, అవి తేలిక కాబట్టి. మరి శనగపప్పు ఏమవుతుంది? కిందకు పోద్ది. అది పై తింటే కానీ కింద తింటలేదు. అది తీసుకొచ్చి చేయి చాపడి అందరికిట పెడుతున్నారు. ఇవి చేసింది అచ్చా జటా మాంసి. క్వాంటిటీ ఉంది, క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది. స్తోత్రం. ప్రతిదీ విలువగా చేయండి, ప్రతిదీ ఘనంగా చేయండి. మనం దేవుని బిడ్డలము, ఘనమైన దేవుని పిల్లలం. నీ దేవుడు పేదవాడు కాదు. ఆయనకి ఇటు చూసి అటు చూసి లెక్కేసినా సరే 3 కోట్ల ఆస్తి ఉంటుంది. అది తెచ్చిన పలహారం ఏంటి? గట్టిగా మరమరాలు. ఇదేంటిరా బాబు, ఉత్తరాన్ని పంచిపెట్టాడు. ఇదేంటి అన్నా నేను ఆఖరికి? ఉత్తరాన్ని పంచి పెడతారు కదా అయ్యే. అదేంటంటే అయ్యగారు, ఈ దేవుడికి అదే ఇష్టం అంటగా అన్నాడు. నీకు చెప్పాడా? ఈ దేవుడికి అదే ఇష్టం, నీ చెప్తే చెయ్యి, పర్లేదు. చర్చి భోజనాలు అంటే ఏంటి అసలుకి? 4 కేజీలు చికెను, 20 కేజీలు నీళ్లు. 4 కేజీలు చికెను, 20 కేజీలు నీళ్లు. దాంట్లో ఉప్పు ఎంత, కారం ఎంత పోసేరా? వచ్చిన వాళ్ళు కొత్త 2 ముక్కలు. తర్వాత ఆ మసాలా అన్నం, దాన్ని బిర్యానీ అంటారు, ఏమంటారు నాకు తెలియదు, అది పెట్టేది. ఈ 2 కన్నా ఏదన్నా ఉంటే నన్ను అడగండి ఎక్కడన్నా. చాలా పెళ్ళిళ్ళు ఈ 2 ఉంటాయి. అది పోస్తారు, ఇది వేస్తారు, ఈ 2 తింటారు. అదేంటయ్యా బాబు అంటే అంతే మా సాంప్రదాయం అంటారు. కానీ పలహారాలు ఏంటి? మరి లడ్డు బొంది, మరి లడ్డు ఎవరు పెట్టారు నాది ఇది. లడ్డు అనేది ఇచ్చి పుచ్చుకునే పెళ్లి దగ్గర తీసుకుంటారు అంతే. లడ్డు ఎలా కలిసి ఉందో అలాగే వీళ్ళిద్దరు కలిసి ఉండాలని ఎంగేజ్మెంట్కి కానివ్వండి, కొన్ని పెళ్ళిళ్ళకి కానీ ఇటువంటి లడ్డు పెడతారు. అది పురాతన కాలంలో వచ్చేటటువంటి పద్ధతి అంతే. మరి ప్రార్థనకు వచ్చే వాళ్ళు ప్యాకెట్లు ఏం పెడతారంటే లడ్డు బుంది. ఈ 2 కూడా ఏం చేస్తారంటే తెలివి గల్లాళ్ళు ఖర్చు తగ్గించుకుంటారు. 2 దాంట్లో పడే వాళ్ళే తింటారంట. అది తీసుకెళ్ళి ఇట్ట పడేసి అట్ట పడేసరికి ఈ 2 మిక్స్ అయిపోయేసరికి ఒక్కడ కూడా కరకరలాడదు. నిజమేనా? ఇది తింటా పనికిరాదు. ఇది ఇచ్చారు కాబట్టి ఇచ్చి తిట్లు తినపాకండి. అర్థమైందా? పెట్టి తిట్లు తినకూడదు. అందుకని సపరేట్ సపరేట్ చేయాలి. నువ్వు చేసేది ఏదైనా క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. ఆమె అలాగూ చేసింది. ఎవరు సలహాలు తీసుకోలేదు, ఎవరు అడ్డుపడలేదు, ఎవరి గురించి వాకప్ చేయలేదు. ఆమె చెయ్యాలనుకొని చేసింది. చెయ్యాలనుకొని చెయ్యి, దేవుడు నీకు చెయ్యాలనుకొని చేస్తాడు. అప్పుడు మన ఇల్లు ఏ వాసన, సువాసన బిగును కావాలంటే ఈ 3 లక్షణాలు మనలో ఎప్పుడైతే వస్తాయో అలాగూ మన ఇల్లు ఉండునుగాక. వచ్చే వారం మరొక ఇల్లు. ఆమెన్. సువాసన వెదజల్లుతున్న ఇల్లు ఒకటి. ఈ సువాసన వెదజల్లటానికి 3 కారణాలు చెప్పాను. ఈ 3 కారణాలు మనందరిలో ఉండునుగాక. ఆమెన్. పట్టు విడుపు ఉండాలి, దేవుని కొరకు త్యాగం ఉండాలి, నిలబడే తత్వం ఉండాలి, పనిచేసే శక్తి ఉండాలి. ఎవరి గురించి ఆధారపడకూడదు,
నీ శక్తి వంచన లేకుండా నువ్వు పనిచేయాలి. ఈమె ఇంత విలువైన తెచ్చింది, నేను తెచ్చాను కాబట్టి మీరు రుద్దండా గట్టిగా. ఆమె రుద్దింది. ఆమె తల వెంట్రుకలతో విలువైన కుర్రలతో ప్రభు పాదాలు తులిసింది. ప్రశంసాపత్రం ఎన్ని డాక్టరేట్లు ఇస్తే వస్తుందండి అది? ఆమెన్. ఎన్ని డాక్టరేట్లు ఇస్తే వస్తుంది అంత ఘనత? ఈనాడు ప్రపంచం మొత్తం కూడా గనురాలుగా గొప్ప వ్యక్తిగా పేరులోకి వచ్చింది. అలాగు పరలోకంలో భూలోకంలో మన కుటుంబాలు వర్ధిల్లుగాక. ఆమెన్. ఆమెన్. దేవదేవుడు తన కృపతో ఈ కూడిక పెట్టుకున్న కుటుంబాన్ని, వచ్చిన ప్రతి ఒక్కరిని భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి ప్రతి ఒక్కరూ. కళ్ళు మూసి ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యకు. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసి సర్వోన్నతుడి దేవుడు ప్రియులారా, ఈ 24వ సంవత్సరంలో మన ఇళ్లలో ఉన్నటువంటి దుర్వాసన పోవాలి. క్రీస్తుకు వ్యతిరేకమైన తత్వాలు, దేవుని సన్నిధి లోనకి ప్రవేశించని తత్వాలు, దాతృత్వం లేని పరిస్థితులు, సమర్పణ లేని స్థితి, త్యాగము లేని పరిస్థితి, క్వాలిటీ లేని క్వాంటిటీ లేని పరిస్థితులు మన ఇళ్లలో వచ్చి పోవాలి. అందుకు నీ ఒక త్యాగశీలువు కావాలి. చిన్న ప్రార్థన చేద్దాం. నాలో త్యాగం రావాలి ప్రభువా. నేను నీ కార్యాలు చూడగోరుతున్నాను తండ్రి. చెడ్డ దినములు పోయి మంచి దినములు నేను చూడగోరుతున్నాను. ఒకరి గురించి నాకొద్దు, ఒకరి గురించి విమర్శలు నాకొద్దు. నా మటుకు నేను ఆ వ్యక్తి వలె, మా పితుర్రాలు వలె నేను చేయటానికి నాకు మనసు ఇమ్మని ప్రార్థన చేద్దాం.